హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 1, 2, 3కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనము క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫార్మా న్యూస్ నెంబర్ 1, 2, 3 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఫార్మా కంపెనీ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 15th June 2018 జరగబోతుంది, అంటే కమింగ్ ఫ్రైడే అని చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు, అంటే ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎంఎస్సీ లో ఎవరైతే మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ చేసింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. అదే విధంగా వీళ్ళకు మినిమం 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అడుగుతున్నారు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, షుడ్ హ్యావ్ సఫిషియెంట్ నాలెడ్జ్ ఆన్ మైక్రోబయాలజికల్ టెస్టింగ్ లైక్ బెట్, స్టెరిలిటీ, MLT, బయోబర్డన్ ఎక్సెట్రా. షుడ్ హావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ GLP, GDP ప్రొసీజర్స్. ప్రియర్ ఇంజెక్టబుల్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి ప్రిఫరబుల్. మేల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అండ్ క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ ఆల్ షిఫ్ట్స్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అనదర్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ లో ఎవరైతే మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ చేసింటారో వాళ్ళకి ఈ జాబ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు ఎవరైతే 2017 మరియు 2018 లో పాస్ అవుట్ అయింటారో వాళ్ళకు ఈ ఇంటర్వ్యూస్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే పర్సంటేజ్ వచ్చేసి మినిమం 65% పైన ఉండాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ ప్రిఫరబుల్, క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ఆల్ షిఫ్ట్స్ అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ కు జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ. సో తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 15th June జరగబోతుంది, కాబట్టి టైమింగ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ అదే విధంగా ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోలాజికల్ ఈ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 4 Phase 2 అలెగ్జాండ్రియా నాలెడ్జ్ పార్క్, జీనోమ్ వ్యాలీ, కొల్తూర్ విలేజ్, షామీర్పేట్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా నియర్ కరీంనగర్ రోడ్ హైదరాబాద్, ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది బయోలాజికల్ ఈ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్, ఈ ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిఫికేషన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నియోల్యాండ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 రకాల డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు, ఒకటి ప్రొడక్షన్ అనుకుంటే ఇంకొకటి క్వాలిటీ కంట్రోల్. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 16th June 2018 జరగబోతుంది, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి న్యూల్యాండ్ లాబొరేటరీస్ లిమిటెడ్, సనాలి ఇన్ఫో పార్క్, ఏ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్, రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్, నియర్ టీడీపీ ఆఫీస్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. అండ్ అదే విధంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా జరిగింది ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ. అండ్ అదే విధంగా ఈ వెను మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు పొందొచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వరకే మనం చూసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. ఎక్స్పర్టైజ్ ఇన్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్స్ అండ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్. అండ్ అదే విధంగా గుడ్ నాలెడ్జ్ ఇన్ GMP అండ్ సేఫ్టీ, నాలెడ్జ్ ఆన్ కెమిస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కి ఏ రిక్వైర్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ఎక్స్పర్టైజ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ HPLC అండ్ GC, నాలెడ్జ్ ఇన్ హ్యాండ్లింగ్ రెగ్యులర్ అనాలిసిస్ అండ్ శాంప్లింగ్ యాక్టివిటీస్, గుడ్ నాలెడ్జ్ ఆన్ GMP అండ్ సేఫ్టీ. ఇవి వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు. అదే విధంగా క్యాండిడేట్స్ విత్ APA ఎక్స్పీరియన్స్ ఇస్ ప్రిఫరబుల్ అని చెప్పడం జరుగుతుంది, అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రిఫరబుల్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్, ప్రీవియస్ ఎంప్లాయర్ సర్వీస్ సర్టిఫికేట్స్, ఆల్ ID అండ్ ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ కూడా మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది న్యూల్యాండ్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఎవరైతే ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతారో వాళ్ళు
ఈ వీడియోని మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనదర్ కంపెనీ వచ్చేసి ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళు ఎలాంటి డేట్ కానీ వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివీ సెలెక్షన్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి రెండు రకాల డిపార్ట్మెంట్లు అడుగుతున్నారు, ఒకటి ప్రొడక్షన్ అనుకుంటే ఇంకొకటి ఏఆర్ అండ్ డి కోసం అడుగుతున్నారు. ముందుగా మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇందులో వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్, కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ కెమిస్ట్రీ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ మరియు 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్రీ కోసం ఫ్రెషర్స్ ను తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ వీళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి ఏఆర్ అండ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు, అంటే అనలిటికల్ ఆర్ అండ్ దీనికోసం వీళ్ళు అడుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇది కూడా పూర్తిగా మేల్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ప్రొడక్షన్ మరియు ఏఆర్ అండ్ డికి సంబంధించినటువంటి ఆప్టిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా వాళ్ళు మీకు కాల్ లెటర్స్ పంపిస్తారు. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అని పూర్తి వివరాలు అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఆ ఇమెయిల్ ఐడి మనం చూసుకున్నట్లయితే hr@apricslabs.com ఇది ఒక మెయిల్ అనుకుంటే, అండ్ ఇంకోటి వచ్చేసి shekarraju.s@apricslab.com ఇది వచ్చేసి అనదర్ ఇమెయిల్ ఐడి. సో ఈ రెండు ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఆప్టిక్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ మీరు పొందొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్ మీద కానీ అదే విధంగా ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు పొందొచ్చు. అదే విధంగా ఎవరైతే ఇంటర్వ్యూస్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళ జాబ్ లొకేషన్ వచ్చేసి అంటే వర్క్ లొకేషన్ వచ్చేసి రామలింగంపల్లి విలేజ్ బొమ్మల రామారాం మండల్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇది వచ్చేసి వర్క్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఆప్టిక్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఇది కూడా పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు కూడా ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది కూడా పూర్తిగా సివీ సెలెక్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎవరి కోసం అడుగుతున్నారు అంటే ఎఫ్ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, అంటే ఫార్ములేషన్ ఆర్ అండ్ డి అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years, ఎవరికైతే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్ ఫార్మసీ, అంటే ఎం ఫార్మసీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ జాబ్ కు సంబంధించినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు క్లియర్ గా పాయింట్ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఈ పాయింట్స్ ఒక్కొక్కటి మీరు చదువుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవుతారు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి సివి సెలెక్షన్ కాబట్టి ముందుగా మీరు మీ సివిని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మైక్రో ల్యాబ్ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ మీరు పొందుతారు. సో ఆ ఇమెయిల్ ఐడి మనం చూసుకున్నట్లయితే hrkudulu@microlabs.in ఇది వచ్చేసి ఇమెయిల్ ఐడి అనమాట. నెక్స్ట్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ జాబ్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు డైరెక్ట్ గా కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. అండ్ అదే విధంగా ఎక్కడ ఉంటుంది అంటే వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ R&D సెంటర్ 58/3 సింగసంద్ర పోస్ట్ కుడులు బెంగళూరు ఇది వచ్చేసి వర్క్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే ఎం ఫార్మసీ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇంటర్వ్యూస్ కాదు, ఇది ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. అంటే ది ఫార్మా పాఠశాల చాలా మంది వినే ఉంటారు. ఇది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫ్రీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఎవరికి ఇస్తున్నారు అంటే ఎంఎస్సీ ఫ్రెషర్స్, అంటే కొత్తగా ఎవరైతే ఎంఎస్సీ చేసింటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు 2 months ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, అంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి దాని ద్వారా సెలెక్షన్ చేసుకుని ఆ తర్వాత ఎంఎన్సీ కంపెనీస్ లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని యొక్క పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టైటిల్ ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 2 months, ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంఎస్సీ ఎవరైతే అనలిటికల్ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చేసింటారో వాళ్ళందరూ ఈ ట్రైనింగ్ కి వెళ్ళచ్చు. అండ్ అదే విధంగా క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరైతే ఎంఎస్సీ లో
లో 2016-17 మరియు 18 పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ దీనికి అర్హులు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఎంఎస్సీ లో వాళ్ళు మినిమం 70% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ జెండర్ వచ్చేసి ప్రిఫరబుల్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్మెంట్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ ఎక్కడైనా వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ అదే విధంగా సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అంటే ఎవాల్యుయేషన్ బై రిటర్న్ టెస్ట్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫీ వివరాలకు వస్తే విల్ బి స్పాన్సర్డ్ బై వన్ ఆఫ్ ద ఎంఎన్సి కంపెనీ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేషన్ వచ్చేసి LS SSDC అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి లైఫ్ సైన్స్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే సర్టిఫికేషన్ వాళ్ళు ఇవ్వదలుచుకున్నారన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఫార్మా పాఠశాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అదే విధంగా మన సబ్స్క్రైబర్ కొరకు ఆల్రెడీ ఇందులో జాయిన్ అయ్యాడని చెప్పొచ్చు, ఎందుకంటే తను నాకు ఆల్రెడీ మెసేజ్ చేసి చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ ట్రైనింగ్ కి వెళ్ళదలుచుకుంటున్నారో వాళ్ళు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఏమున్నాయి అన్ని మీరు ముందే తెలుసుకుని ఆ తర్వాత మీరు ఈ ట్రైనింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమీ తెలుసుకోకుండా వెళ్లి ఇబ్బంది పడే కంటే ముందే అన్ని విషయాలు సేకరించి ఆ తర్వాత ఈ ట్రైనింగ్ కి మీరు వెళ్ళినట్లయితే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ ఆఫీస్ ఎక్కడ అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రామాయణ్లో ఫస్ట్ ఫ్లోర్ ఐడిఏ బొల్లారం రూట్, జేపీ నగర్ క్రాస్ రోడ్, మియాపూర్, హైదరాబాద్. ఇది వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చే చోట అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ ల్యాండ్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్లకు మీరు కాల్ చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పొందొచ్చు. అంటే మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంఎస్సి వాళ్ళకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ట్రైనింగ్ కి వెళ్ళలేకపోతే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.